గ్రామ సభలో అధికారులు బల్ల ముందు కూర్చొని బయట సభ జరగకోకుండా గొడవ పడి డబ్బులు ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి కొంతమంది తెలుసాయి అందుకనే ఈరోజు రాష్ట్రం మొత్తం మన వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మన మేట సంఘం నాయకుడు మన సీని గారు రాష్ట్రం మొత్తం ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్ళి కలిసి సమస్యల గురించి తెలుసుకోవటం సమస్యలు ఉంటాయి ప్రభుత్వానికి తెలియజేయటం వాటి పరిష్కారం కోసం మాట్లాడటం పరిష్కారం అవుతుంటే పోరాటాన్ని మనందరం సిద్ధం చేయడం పని జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం ఇప్పటికే మనం గుడూరులో కలిసే మనల్ని గుడూరులో సమస్య చెప్పారు ధర్నా చేస్తామని బెదిరిస్తే ఎన్నో తెల్లారి పోయి పే స్లిప్ ఇచ్చారు పే స్లిప్ ఇవ్వట్లేదని చెప్పారు కదా దాని మీద గొడవ చేస్తామని బెదిరించి పేపర్ ఇచ్చాం ఇచ్చిన తెల్లారి ఏపీఓ నిన్న నిన్న మొన్న పోయాం ఏపీఓ గారు నిన్న పోయి పే స్లిప్ అందరికి ఇచ్చి మీ చంద్రశేఖర్ గారికి అందరూ ఫోన్ చేయాలని చెప్పి అందరూ ఫోన్ చేయించారు మన ఆరు మంచి పే స్లిప్ వచ్చిందన్న మాకు మీరు గట్టిగా చెప్పారంటే ధర్నా చేస్తాం అందరం కానీ వాళ్ళతో ఫోన్ చేయించింది మళ్ళీ ఆయన నుండి అంటే మనం ఐక్యంగా ఉంటే అటు ఫోన్ కూడా వస్తాయి పని కూడా జరిగింది ఐక్యంగా లేకపోతే ఇందాక ఎవరికి మన సీని గారు పేస్లిప్ మొత్తం చూసా సగటున 240 రూపాయలు నేను రోజుకి అండి అన్న అంటే నవ్వి రోజుకి కాదు 6 రోజులు గెలిపండు చాలా దుర్మార్గం ఇలా నిర్ణయ పొందుకు పోయినా ఇంకా ఏ వ్యవసాయం పనికి పోయినా కనీసం తాపి పందరు వచ్చేది ఏంటని పోయినా ఇంకా ఏ చిన్న పనికి పోయినా కొట్లో మనం ఎక్కడ కొట్లో గుమస్తా మర్రపాలు పనిచేసి కొట్లో గుమస్తాను కూడా రోజుకి 400 నుంచి 650 వరకు ఇస్తున్నారు కూలి రైతు పనికి పోయినా కొట్లో పనిచేసినా తాపి పనికి పోయినా దేనికి పోయినా మరి ఇది గవర్నమెంట్ పని ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెడుతున్నాం ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటుంది టీవీల్లో పేపర్లలో మరి అన్నం పెడుతుంది మనం సున్నం పెడుతున్నాం అర్థమైంది ఎందుకంటే ఆ 204 రూపాయలు వారానికి సరిపడ్డ ఒకరోజు గౌ మరి మిగతా పనుల్లోనే రోజుకి 500 పడుతున్నాయి ఒకళ్ళకి అక్కడేమో పని ఉండవు అక్కడ కొలతలు ఉండవు రైతు పనుల్లో పోతే కొలత చేస్తారు కొలత పెట్టడానికి ఇవ్వరు కానీ మరి ఇక్కడ గవర్నమెంట్ పనులు కొలత ఏంటి అంటే గవర్నమెంట్ అధికారికంగా మనం మోసం చేస్తుంది మన శ్రమను దోచుకుంటా ఉంది మన పేదలను మోసం చేస్తా ఉంది ఈ విషయాలు మీకు తెలియజేయడానికి మీ సమస్య ఏమన్నా తెలుసుకోవడానికి మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మన యాదగిరి శ్రీనివాస్ గారు వచ్చారు వారు మాట్లాడతారు మీరు అప్పుడు దాకా ప్రశాంతంగా దయచేసి ఎండలో మేము ఉన్నాం మీరు ఉండండి ఎండలో పనిచేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఇలా 10 నిమిషాలు పని తగ్గించుకున్నా పర్లేదు మన కోసం మన బతుకుల్లో వెలుగులు నింపేదానికోసం మన 5 ఏళ్ళతో మనం కూడు శుభ్రంగా తినడానికి పోరాటం గురించి మాట్లాడటం కోసం మన నాయకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని గౌరవంగా వారు చెప్పే విషయాలు వినాలి మనకు సమస్యలు తెలియజేస్తే ఏం చేయాలని కూడా సూచన చేస్తారు కాబట్టి అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండవలసిందిగా కోరుతూ మన జాదేశ్ సింగ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా వాట్సాప్ చెప్పారు సరే ఎండలు నిలబడ్డారు కాబట్టి నేను ఒక 5 నిమిషాలనే చెప్పి చూపిస్తాను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ సంఘం